అందరికి నమస్కారం. ప్రస్తుత వాతావరణం, రానున్న 10 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతుంది దాని గురించి ఈ వీడియో తెలుసుకుందామండి. ప్రస్తుతం మనకు ఈరోజు ఉదయం సమయంలో పొగమంచు అనేది ఏర్పడింది. విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ మన పల్నాడు పరిసర ప్రాంతాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో కొన్ని భాగాల్లో పొగమంచు అనేది ఏర్పడడం జరిగింది. అలాగే మధ్యాహ్న సమయంలో ఎండ వేడి విపరీతంగా ఉన్నది. టెంపరేచర్ కూడా 38 డిగ్రీలు కొన్ని చోట్ల తాకడం జరిగింది. అలాగే రేపు ఉదయం సమయంలో పొగమంచు అనేది, దట్టమైన పొగమంచు అనేది ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అలాగే గాలులు కూడా, ఈదురుగాలు వీయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మనకు రేపు తెల్లవారుజామున సమయంలో పొగమంచు ఎక్కువగా ఆలమూరు, అమలాపురం, అలాగే నర్సాపురం, గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, నూజివీడు, కొల్లిపుర, అలాగే గుంటూరు సిటీతో పాటు గుంటూరు పరిసర ప్రాంతాలు, అలాగే బాపట్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, అమరావతి, అలాగే నందిగామ, ఒంగోలు, అలా ఒంగోలు నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాలు, వింజమూరు, పామూరు, కొత్తగూడెం, అలాగే ఖమ్మం, మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ పొగమంచు అనేది దట్టంగా ఉదయం సమయంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఉదయం 9:30 వరకు కూడా పొగమంచు అనేది ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో రేపు పొగమంచు అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. గుంటూరు, అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలు, ఏలూరు, గుడివాడ పరిసర ప్రాంతాలు, అలాగే ఒంగోలు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మనకు పొగమంచు అనేది ఉదయం సమయంలో ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇక ఎండవేడి అనేది ప్రధానంగా ఎక్కువగా ముంబై పరిసర ప్రాంతాల్లో, అలాగే మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఎండవేడి అనేది రేపు మధ్యాహ్న సమయంలో ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాతో పాటు మనకు పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో కూడా టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎండవేడితో పాటు ముంబై పరిసర ప్రాంతాల్లో, మనకు నావీ ముంబై పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీలు రేపు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు కూడా ఎక్కువగా వీచడానికి, ముఖ్యంగా ఏంటంటే మనకు మార్కాపురం, గిద్దలూరు, కర్నూలు పరిసర ప్రాంతాలు, అలాగే కర్ణాటక పరిసర ప్రాంతాలు, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలు ఎక్కువగా వీయటానికి అవకాశం ఉంది మధ్యాహ్నం సమయంలో. కాస్త ఎండ వేడి అనేది కూడా విపరీతంగా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు ముంబై పరిసర ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే పొల్యూషన్ కూడా మనకు గత నెల నుంచి కూడా మనకు పొల్యూషన్ అనేది ఎక్కువగా ముంబై పరిసర ప్రాంతాల్లో ఏర్పడడం జరిగింది. పోస్ట్ కూడా మనకు గతంలో పెట్టడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో కూడా మనకు ముంబై పరిసర ప్రాంతాల్లో టెంపరేచర్ అనేది గతంలో నేను అప్డేట్ అనేది ఇచ్చున్నాను. 40 డిగ్రీల వరకు మనకు రేపు మధ్యాహ్నం కొన్ని చోట్ల 41 డిగ్రీలు కూడా చేరే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కళ్యాణ్, థానె, ముంబై పరిసర ప్రాంతాలు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వర్షాలు చాలా తక్కువగా ఉంటాయండి. 25 తారీఖు వరకు కూడా వర్షాలు ఎక్కడ ఉండే అవకాశం లేదు. కానీ 25 తారీఖు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కొన్ని భాగాల్లో వర్షాలు పడటానికి అవకాశం మనకు కనపడుతుంది. అది ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి దాని అప్డేట్ అనేది రానున్న రోజుల్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. 25 తారీఖు ప్రస్తుతం మనకు రానున్న 10 రోజుల వరకు కూడా ఎక్కడ వర్షాలు పడే అవకాశం లేదు. కానీ కొన్ని చోట్ల ఎండ వేడి ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని కొండల పరిసర ప్రాంతాల్లో కాస్త మధ్యాహ్న సాయంత్రం సమయంలో చల్లటి గాలి ఉండటం వల్ల, కాస్త ఎండవేడి ఉండటం వల్ల ఆ ప్రదేశాల్లో అక్కడక్కడ తేలికపాటి, అంటే మనకు జల్లులకు ఒక 5 నిమిషాలు పడితే ఎక్కువగా మంచి వాడి మళ్ళీ ఆగటం అనేది ఎండాకాలం జరిగే ప్రక్రియ. ఎండలు ఉన్నాను, వర్షాలు అక్కడక్కడ పడటానికి ఎండాకాలంలో అవకాశం అయితే ఉంటుంది. కానీ అది ఎక్కడ జరుగుతుంది అనేది మనకు అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. ప్రస్తుతం అయితే ఎక్కడ అలాంటి పరిస్థితి అయితే ఏర్పడలేదు. ఒకవేళ ఏర్పడితే తప్పకుండా పలానా లొకేషన్లో వర్షాలు పడతాయని మన యూట్యూబ్ కమ్యూనిటీ ఉంది కదా, దాందులో నేను పోస్ట్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు చేస్తాను. అలాగే వీడియో రూపంలో కూడా చెప్పడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నేను ఎప్పటికప్పుడు ట్రాక్ అనేది చేస్తూనే ఉన్నాను. ఇంకోటి భూకంపాల గురించి కూడా అడుగుతున్నారండి. అది ఏంటంటే మనకు చాలా తక్కువ ప్రభావం ఉందండి. మనకు అంత ప్రభావం అయితే లేదు. ఏదన్నా ఉంటే తప్పకుండా మనకు అప్డేట్ అనేది చెప్పడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ప్రస్తుతం అయితే మనకు అలాంటి ఇబ్బంది అనేది లేదు. ప్రకాశం జిల్లాలో కూడా చాలామంది ఏంటి ప్రభావం అని, దీని గురించి ఏం చెప్పడానికి, కానీ దానికి ఏంటంటే మనకు పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండుంటే దాని గురించి వివరంగా చెప్పడానికి నా దగ్గర
కొంత డేటా అనేది ఉన్నాను, మనకి ఇప్పుడు చెప్పడానికి అంత అది అత్యవసరం కాదు. ప్రస్తుతం ఉన్న పొజిషన్ బట్టి మనకి ఎక్కడ అంత ప్రభావం అయితే చూపించే అవకాశం లేదు. మన ప్రస్తుతం ఉన్న వాతావరణం బట్టి ఎండల వేడి ఎండ నుంచి ఎలా కాపాడుకోవాలి దాని గురించి మనం ప్రస్తుతం ఆలోచించాల్సింది. రాను రోజుల్లో ఇంకా ఎండ వేడి ఎక్కువగా ఉండటానికి కూడా అవకాశం ఉంది, ఎండలు పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం కనపడుతుంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉన్నాయంటే మార్చి ఏప్రిల్ మే నెలలో విపరీతంగా ఎండలు పెరగడానికి అవకాశం ఉంది. గతంలో మనము 49-50 డిగ్రీల వరకు కూడా కొన్ని చోట్ల నమోదైంది. ఈ తప్పక ఒక 4-5 డిగ్రీలు అంటే ఎండ ఇంకా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటాయని గతం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మరి ఇట్లా చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పటికప్పుడే అప్డేట్ అనేది మనం చూడటం వల్ల రాను రోజుల్లో ఎండవేడి ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి కూడా వివరంగా మనకి ఈ వీడియోలో తెలుస్తాయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. ప్రస్తుతం ఉన్న మనకు వాతావరణం బట్టి ఎక్కడ అల్పపీడనం కానీ వాయుగుండాలు కానీ ఎక్కడ లేవు, కానీ మనకు గాలులు ఎక్కువగా వేయడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఈదురుగాలు ఈ ఎండ వేడి అనేది ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ పెరగటం వల్ల కాస్తంత తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుతం ఉన్న వాతావరణం బట్టి మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక 25వ తారీఖు మనకు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో అంటే శివమొగ్గ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటలు వర్షాలు ఉంటాయి. అక్కడ తర్వాత మనకు వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయనే దాని గురించి 22-23 తారీఖులలో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఎక్కడ వర్షాలు పడటానికి అవకాశం అయితే లేదు.